దశాబ్దాల పోరాటం మీది. మా పంచాయతీలో మా తాండాలో మా పంచాయతీ ఉండాలే, మా తాండాలో మా రాజ్యం ఉండాలే, మావ నాటే మావ రాజ్, మాది గ్రామ పంచాయతీలు కావాలనే మీ ఆరాటం ఈ రోజుది కాదు, దశాబ్దాల గిరిజనుల ఆరాటం. ఆ ఆరాటాన్ని తీర్చి రాష్ట్ర వ్యాప్తంగా 3146 తాండాలను గూడాలను గ్రామ పంచాయతీలు చేసింది ఎవరు? కేసీఆర్ కాదా? 21,000 మంది గిరిజన బిడ్డలను బ్రహ్మాండంగా ఈరోజు వాళ్లకు ప్రజాప్రతినిధులుగా, వార్డు మెంబర్లుగా, ఉప సర్పంచులుగా, సర్పంచులుగా అవకాశం ఇచ్చింది కేసీఆర్ కాదా? బ్రహ్మాండంగా మీకోసం ఈరోజు తాండాలలో కూడా 3 ఫేజ్ కరెంట్ ఇస్తున్నది కేసీఆర్ కాదా? తాండాలలో గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కట్టిస్తున్నది కేసీఆర్ కాదా? మీ జనాభాకు అనుకూలంగా 6 నుంచి 10% గిరిజనుల రిజర్వేషన్ పెంచింది కేసీఆర్ కాదా? జనాభా పెరిగింది కాబట్టి రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనం పెంచుకోలేదా? ఇవన్నీ దశాబ్దాల కలలు కావా? ఇన్ని కలలు, ఇన్ని పనులు చేసుకున్నాం. ఇంకొక మాట గమ్మత్ అనిపిస్తుంది మాకు. ఒక ఆయన అంటాడు, కేసీఆర్ ఏం పని చేస్తలేడు, ఆయన పోయి ఫామ్ హౌస్ లో వండుకుంటుండు అని కూడా అంటాడు. మరి కేసీఆర్ ఫామ్ హౌస్ లో వండుకుంటేనే ఇవాళ ఇంటింటికి నీళ్లు వస్తున్నాయి, రైతు బంద్ వస్తుంది, 24 గంటల కరెంట్ వస్తున్నది, కళ్యాణలక్ష్మి చెక్కులు వస్తున్నాయి, కేసీఆర్ కిట్లు వస్తున్నాయి, యాదవులకి గొర్రెలు వస్తున్నాయి, మా గంగపుత్రులకి, ముదిరాజులకు బ్రహ్మాండంగా 1000 కోట్లతోని మోపెడ్లు, లూనాలు, మోటరైజ్డ్ బోట్లు, వలలు, చేప పిల్లలు, 112 కోట్ల రూపాయలతో చేప పిల్లలు, ఇవన్నీ ఉత్తగానే వస్తున్నాయా? నేతన్నకు చేయూత, చేనేత మిత్ర, ఈ పథకాలన్నీ ఉత్తగానే వస్తున్నాయా? ఇవన్నీ కాదు. కేసీఆర్ ఇంట్లో వండుకుంటేనే యాదాద్రి అయిందా? ఒక్క మాట ఆలోచించండి, ఇక్కడికి వచ్చిన మా తమ్ముళ్ళు అన్నలు, తెలంగాణ రాకముందు 65 ఏళ్లలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి కేవలం 5 మెడికల్ కాలేజీలు. 5 మెడికల్ కాలేజీలు అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా మీ నల్గొండ జిల్లాలో లేకుండే. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత ఈరోజు నల్లగొండలో 1 మెడికల్ కాలేజు, సూర్యాపేటలో 1 మెడికల్ కాలేజు మంజూరు చేసి అవి నడుస్తున్న మాట వాస్తవం కాదా? అటు చూస్తే యాదాద్రి, ఇటు చూస్తే నల్లగొండ మెడికల్ కాలేజు, అటు చూస్తే సూర్యాపేట మెడికల్ కాలేజు, ఇంకోవైపు చూస్తే మిర్యాలగూడలో బ్రహ్మాండంగా దామెర్చర్లలో భారతదేశంలోనే అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రం మనమే కట్టుకుంటా ఉన్నాం. మరి మునుగోడుకి ఏం చేసిందని మీరు అడగొచ్చు. మునుగోడుకి ఏం చేసినామంటే తెలంగాణలోనే అతిపెద్ద పారిశ్రామిక సమూహం దండు మల్కాపూర్లో 580 ఎకరాలలో చౌటుప్పల్ మండలంలో బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకున్నాం. తెలంగాణలోనే అతి పెద్దది. 16,000 మంది పిల్లలకు అక్కడ కొలువులు కల్పించడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా పెట్టినాం. మీరు కావాలంటే పోయి చూసి రావచ్చు. దాదాపు పూర్తి కావచ్చింది, తొందరలో ప్రారంభిస్తాం. అయితే అక్కడ మా తమ్ముడు పొద్దున అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న ఎమ్మెల్యే గారు జీవన్ రెడ్డి గారు చెప్పినారు, అన్నా అక్కడ 431 మందికి భూమి కోల్పోయినారు, వాళ్ళకు ఇంటి జాగకు స్థలాలు ఇవ్వాలని కోరినారు. నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇది మీ ప్రభుత్వం, మళ్ళా ఇక్కడ ఉండేది మన ప్రభుత్వమే, కేసీఆర్ గారి నాయకత్వమే. తప్పకుండా ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని 6 తారీఖు తర్వాత తీసుకొచ్చి పట్టాలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను, నేనే స్వయంగా వస్తాను. ఒక్కొక్క మాట, ఇప్పుడు నేను చెప్పిన ఒక్కొక్క మాటకి నేను కట్టుబడి ఉంటా. మీకు ఒకటే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే ఎండ కూడా కొడుతున్నది. ఒకటే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. ఇక్కడికి వస్తుంటే ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడ నారాయణపూర్ నుంచి ఇక్కడ దాకా మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అక్కడ మా తమ్ముళ్ళు కొంతమంది అడిగారు, రోడ్డు మీద అన్ని బండ్లు ట్రాఫిక్ జామ్ అయితే మేము కూడా ఇరుక్కొని పోయినాం. వాళ్ళు పక్కన అటు ఇటు బండ్లుంటే ఎట్లుంది తమ్మి అంటే, గెలుస్తున్నామన్నా, బరాబర్ గెలుస్తున్నామని చెప్పారు సంతోషం. వాళ్ళందరూ కాకపోతే ఒక మాట అన్నారు, అన్నా జర మా రోడ్డు చూడు, మా రోడ్లను బాగా చెప్పి అన్నారు అందరు కూడా. నేను మీ అందరికి ఒకటే మాట ఇస్తా ఉన్నా, మీరు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపిస్తే మునుగోడు నియోజకవర్గాన్ని నేను స్వయంగా దత్తత తీసుకుంటా. ప్రతి 3 నెలలకు ఒకసారి, ఎలక్షన్ల ముందు ఒక మాట తర్వాత ఒక మాట కాదు, ప్రతి 3 నెలలకు ఒకసారి అన్ని అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా నేనే పర్యవేక్షిస్తా. జిల్లా మంత్రి గారు నేను, ఆయన సూర్యాపేటను ఎంత బాగా చూసుకుంటున్నాడో, నేను సిరిసిల్లను ఎంత బాగా చూసుకుంటున్నానో, అట్లాగే మీ మునుగోడును మేమిద్దరం కలిసి బాధ్యత తీసుకుంటామనే మాట కూడా ఈ సందర్భంగా చెప్తాను. ఒక్కొక్క పనికి నా బాధ్యత. ఇక్కడ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా మీరు గెలిపిస్తారు, కానీ ఆయనకు ఒక తమ్ముడిగా తప్పకుండా అన్ని రకాలుగా అభివృద్ధిలో అండగా ఉండి ఇక్కడ కావాల్సిన రోడ్లు కానీ ఇతరత్ర కార్యక్రమాలు కానీ చేయించే సంపూర్ణమైన బాధ్యత నేను తీసుకుంటా. ఈ మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రతి 3 నెలలకు ఒకసారి ZPTCలు, MPPలు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మిమ్మల్ని అందరినీ పిలుస్తాం, మీతో కూర్చుంటాం, తప్పకుండా బ్రహ్మాండంగా అభివృద్ధి బాటలో తిరిగి 4 ఏళ్లుగా రాజగోపాల్ రెడ్డి పట్టించుకొని మునుగోడును, మీ గోడును విని
పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటామనే మాట మీకు విజ్ఞప్తి చేస్తూ మూడు తారీఖు నాడు నవంబర్ మూడు తారీఖు నాడు మోత మోగాలే కారు గుర్తు మీద బ్రహ్మాండంగా అన్ని ఓట్లు పడేటట్టు బాధ్యత తీసుకోండి. మిత్రులారా, ఈరోజు మల్లారెడ్డిగూడెం వచ్చినప్పుడు మా యువకులు, మా ఆడపడుచులు, మా దళిత సోదరులు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి పాల్వాయి శ్రవంతిని ఆశీర్వదించడానికి, కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి వచ్చినందుకు మీకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మిత్రులారా, నిన్ననే దీపావళి పండుగ చేసుకున్నాం, నరకాసుర వధ జరిగింది. కానీ మునుగోడు నియోజకవర్గంలో ఒక్కరు కాదు ఇద్దరు నరకాసురులను మూడు తారీఖు రోజు మీరు వధించబోతున్నారు. ఈ రాష్ట్రంలో ఎవరికి రాని అవకాశం నరకాసురులను వధించడానికి తెలంగాణ గడ్డకు పట్టిన చీడ పీడను వదిలించడానికి మునుగోడు నియోజకవర్గ యువకులకు, మా ఆడపడుచులకు దేవుడు ఒక అవకాశం ఇచ్చిండు. నేను ఇవాళ ఇక్కడికి వచ్చిన మా ఆడపడుచుల్ని, ఇక్కడ ఉత్సాహంగా స్లోగన్లు ఇస్తున్న మా యువకులను నేను అడుగుతున్నా, వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని 8 సంవత్సరాల నుంచి మన జీవితాలతో చెలగాటమాడి, మన జీవితాలలో చీకట్లు నింపి, నమ్మించి నట్టేట ముంచి తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్న, అదేవిధంగా ఇవాళ వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకున్న చంద్రశేఖరరావు గారిని ఓడిస్తారా లేదా అని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నా. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి, ఇవాళ ఒక మునుగోడును గెలిపిస్తే దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తామని చెప్తున్నాడు ఒక సన్నాసి వచ్చి. నేను ఇవాళ సన్నాసిని అడుగుతున్నా, 2 సార్లు మీ నాయనని ముఖ్యమంత్రిని ఈ ప్రాంత ప్రజలు చేసిండ్రు, 2 సార్లు నిన్ను నీ బావను మంత్రులను చేసిండ్రు, మీ చెల్లెల్ని ఎంపీని చేసిండ్రు, కేసీఆర్ సడ్డకుని కొడుకుని రాజ్యసభ ఎంపీ చేసిండ్రు, ఇన్ని పదవులు ఇచ్చిన మునుగోడు నియోజకవర్గంలో చదువుకునే పిల్లలకు మునుగోడులో జూనియర్ కాలేజీ రాలే, చౌటుప్పల్లో డిగ్రీ కాలేజీ రాలే, శివన్నగూడెం భూ నిర్వాసితులకు న్యాయం జరగలే, చర్లగూడెం ప్రాజెక్టు కాలే, దిండి ప్రాజెక్టు పూర్తి చేయలే, పాలమూరి రంగారెడ్డి ఎత్తిపోతల కాకెత్తుకపోయిందో లేకపోతే కుక్కెత్తుకపోయిందో మనకు తెలియని పరిస్థితి. ఇవి పక్కన పెడితే మీరే ఇక్కడున్న రాచకొండ ప్రాంతంలో అక్కడి లంబాడి సోదరులకు వేలాది ఎకరాలు ఆనాడు అసైన్మెంట్ పట్టాల పేరు మీద ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పట్టాలు ఇచ్చింది. ఇవాళ పట్టాలు ఇచ్చిన భూములను, బోడు భూములని, అటవీ భూములని, ప్రభుత్వ భూములని, ఆ భూముల మీద కన్ను పడి ఇవాళ వాళ్లకు పాస్బుక్ పుస్తకాలు ఇవ్వకుండా వాళ్ళని అన్యాయం చేసి, వాళ్ళ తండాలకు కంచెలేసి అక్కడుండే లంబాడి సోదరులకు ఇవాళ అన్యాయం చేసే పరిస్థితి ఈ మునుగోడు నియోజకవర్గంలో వచ్చింది. మరి 8 సంవత్సరాలు ఇంత అన్యాయం చేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వక, దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వక, మాదిగలకు ఏబిసిడి వర్గీకరణ చెయ్యక, రైతులకు 1 లక్ష రూపాయల రుణమాఫీ చెయ్యక, ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పి నట్టేట ముంచిన నువ్వు ఇవాళ మునుగోడులో మళ్ళీ గెలిస్తే న్యాయం చేస్తావా అని నేను అడుగుతున్నా. అదేవిధంగా ఇక్కడ మా అక్కలు ఉండ్రు, ఇక్కడ కూడా చాలా మంది ఉండ్రు, మీరందరు సంఘాలలో సభ్యులు, ఆయల్లో పావుల వడ్డీ పేరు మీద మీకున్న వడ్డీని కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీ కట్టి ఆడబిడ్డల్ని లక్షాధికారులని ఆనాడు కాంగ్రెస్ తెలుగుదేశంలో చేస్తే ఇవాళ మీ సంఘాలను అన్నిటిని కూడా సర్వనాశనం చేసిండు. ఇవాళ సంఘాల ఉనికే లేకుండా, మనగడలే లేకుండా మహాలక్ష్మి గ్రూపులను అన్నిటిని కూడా దివాళా దీపించాడు. ఆడ మా పెద్దమ్మలు ఉండు, ఆయల్లో ఎవడన్నా 10,000 కావాలంటే మహాలక్ష్మి గ్రూపుల దగ్గర అప్పుకొచ్చేటోడు. ఇవాళ సంఘాలు ఎక్కడున్నాయో, గ్రూపులు ఎక్కడున్నాయో, ఆడబిడ్డల ఆలోచన ఎట్లుందో ఎప్పుడన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసిందా? ఇవాళ మీరు ఆలోచన చేయండి,
ఇన్ని రకాలుగా మోసం చేసి దగా చేసి కుట్ర చేసి తెలంగాణను మొత్తం దోపిడీ చేసి ఇయాల మళ్ళీ అదే దోపిడీ దొంగలు 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 కలిసి ఊర్లు వంచుకున్నట్టు రాష్ట్రాన్ని కేసీఆర్ కేంద్రాన్ని నరేంద్ర మోడీ పంచుకొని దోసుకొని ఏలుకొని ఇయాల మళ్ళీ ఇద్దరు దొంగలు మన దగ్గరికి వచ్చి వాడో దిక్కు వీడో దిక్కు మనకు కథలు చెప్పే ప్రయత్నం చేస్తారు నేను అడుగుతున్న చదువుకున్న యువకుల్ని వేదిక మీద నుంచి ఈ రాష్ట్రంలో మేధావులను నేను అడుగుతున్నా 8 సంవత్సరాలు వీళ్ళిద్దరు అంటగాగిన మాట వాస్తవం కాదా పార్లమెంట్లో పాస్ అయిన ప్రతి బిల్లుకు నోట్ల రద్దు కావచ్చు జీఎస్టీ బిల్లు కావచ్చు రాష్ట్రపతి ఎన్నికలు కావచ్చు ఉపరాష్ట్రపతి ఎన్నికలు కావచ్చు 377 ఆర్టికల్ కావచ్చు సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కావచ్చు రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కావచ్చు వీటన్నిటికీ నరేంద్ర మోడీకి మద్దతు పలికింది కేసీఆర్ కాదా మీరు ఒక్కసారి ఆలోచించండి